మనం కనుక భారతీయులంతా ఒక్కటి కాకపోతే దేశాన్ని ముక్కలు చేసి ఆ ముక్కలలో మనని వేపేస్తారు. ఒక యెమెన్, ఒక సిరియా, ఒక పాలస్తీన్ అలాగా మన బ్రతుకులు కూడా మారిపోతాయి. ఆ స్థితికి దిగదార్చడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్వార్థాలతో వ్యవహరిస్తున్నారు. తమిళనాడులో రాజా లాంటోడు నిన్న చేసిన వ్యాఖ్యలు ఏకంగా దేశాన్ని ముక్కలు చేస్తానని వాగాడంటే ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అట్లాగే తాజాగా కేరళలో జరిగినటువంటిది, పాలస్తీనాకి సంబంధించినటువంటి అనుకూల ఉద్యమం ఎస్ఎఫ్ఐ, ఈ దేశానికి సంబంధించిన జాతీయ పార్టీగా చెప్పుకునేటటువంటి కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఏర్పాటు చేసిన అక్కడ పాలస్తీనాకి సంబంధించినటువంటి విభజిత ప్రాంతాన్ని గుర్తించేటటువంటి తరహా పేరుని అక్కడ పెడుతూ ఒక కార్యక్రమాన్ని, కాలేజ్ ఫెస్ట్ పెట్టడానికి సిద్ధపడింది. దాని మీద అక్కడ ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసి గవర్నర్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు ఉద్యమం చేసింది. దాంతో ఛాన్సలర్ జోక్యం చేసుకుని ఎక్కడో వేర్పాటువాద ఉద్యమాన్ని మనం తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఎందుకు అంటూ కేరళ యూనివర్సిటీ ఫెస్ట్ అని పెట్టుకోండి అని చెప్పి దాన్ని సరిచేశాడు. కానీ ఇక్కడ ఈ పరిస్థితి చూస్తుంటే అక్కడ ఆల్రెడీ మత దేశాన్ని ప్రకటించుకున్న వాళ్ళు ఉన్నారు, అట్లాగే భారత్ను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ ప్రపంచంలో తీవ్రవాద సంస్థలో జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా కేరళయన్సే ఎక్కువ ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తే భారతదేశంలో ఎలాంటి సంక్షుభిత వాతావరణం ఉందనేది అర్థమవుతుంది.